అంటే మీరు వంట చేయడానికి వెళ్ళారు అక్కడికి, వంట చేయడానికి గల్ఫ్లో ఎవరింటికి వెళ్ళినా ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ తీసుకొచ్చి వాళ్ళ పరిచయం చేయడం, వాళ్ళ పట్ల శారీరకంగా సెక్స్గా వాడతారనేది ఒక వార్త ఉంది, అది నిజమేనంటారా? అది నిజమంటే సార్, మనం పోతే మనకి చేస్తారు, వాళ్ళు ఇంట్లో చేస్తారు, మనం భద్రంగా ఉండాల, రూమ్లోంచి బయటకు పోకూడదు, రూమ్లోంచి బయటకు పోయి ఎట్లా ఎట్లా చేస్తే వాళ్ళు చేసేది నిజమే. అట్లని ఇద్దరికి చంపేసినాడు పక్కనే, నేను ఉన్నానే రియాజ్లో సోదీలో, ఇద్దరు చంపేసినారు ఫిలిపీన్స్కి. అట్లే వాళ్ళే ఇంటి మనుషులే, వాళ్ళే రేపు చేస్తారు, వాళ్ళే పానాలు తీసేస్తారు, అనవసరంగా పట్టుకుంటారు రూమల్లో ఉన్నా కానీ మా మీద శిక్ష వేస్తారు. నాకు కానీ ఎట్లా వేసినారు, మా పిల్లడు వచ్చి వాకిలు కొట్టినాడు, కొట్టింటే నేను తీయలేదని కొట్టిన కొట్టి వాళ్ళమ్మ నాయన పిల్లోడు కేసు పెట్టినారు నా మీద. పోయి పోలీస్ స్టేషన్లో పోయి వెళ్ళకి పోలీసులు పిల్లలు తిరిగి పోలీసులు పిలిందే, ఏమా ఎందుకు నువ్వు గొడవ చేసినావు అంటే నేను అడిగేది. నేనేంటే లే, నేనేం గొడవలే చేయలేదు సార్, నేను ఆ పని నేను చేసుకున్నా, అదో మధ్యాహ్నం పోయి రూమ్లో ఉండ ఆ పిల్లడు వచ్చి రోజు తలుపుతారు, నేను తీయలేదు తీయలేదని కొట్టినాడు. కొట్టింటే నేను నంపుకేసుకున్నా కొట్టినాను. అలా మొల ఆయన ఇస్కాన్ని ఎత్తుకొచ్చి ఆఫీస్లో వదులుతామని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినా తీసుకొచ్చి. ఆ పిల్లడు ఎందుకు తలుపు కొట్టాడు? తప్పుగా ఇది చేయాలని సార్, రూమ్లో వచ్చి ఇది చేయాలని. మళ్ళీ వాళ్ళు అట్లా చేసి మా మీద వేసేస్తారు, అమ్మ అట్లా చేసింది మా కానీ వాళ్ళదే జరుగుతుంది, అక్కడ మంది జరగదు. అట్లా చాలామంది మోసపోయినారు, చాలామంది అక్కడ ఇరుక్కుపోయినారు, చెప్పకూడదు, బాగా చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి ఇక్కడ వాళ్ళు మన ఆంధ్ర వాళ్ళు ఎవరన్నా కాపాడి వాళ్ళకి పిలుచుకుంటే వాళ్ళు ప్రాణంతో వస్తారు. ముక్కల భాగం చనిపోతుంటే పాల భాగం ఇక్కడ రాలేక అక్కడ ఇరుక్కుపోయినాడు సార్ చాలా మంది మొగోళ్ళంతా. కానీ అక్కడ తండ్రి కొడుకు కలిపి సెక్స్ చేస్తుంటారట నిజం? అందరూ అదే చేస్తారు సార్, చేస్తారు, అదేం వాస్తవమే. అక్కడ జరిగేది అన్నీ అవి, ఇప్పుడు పోతే ఇళ్ళలో పని కానీ పోయేది, కొడుకు పక్క తండ్రి పక్క అన్నీ చేస్తారు, మళ్ళీ చేసి మా మీదకి వేసేస్తారు, కాల్చిన మాకే పానం తీసేస్తారు, ఉరిగిన వేసేస్తారు, కాల్చిన చేతులు కళ్ళు తీసేస్తారు, వాళ్ళే చేసి తప్పు. మరి పోలీసులు అంటుంటారు కదా, పోలీసులు విన్నారు సార్, అంతా ఒకటే కదా వాళ్ళు, మాకే చెప్తారు నువ్వు చేయింది ఎందుకో సార్, వాళ్ళు నువ్వు పిలిచింటే నువ్వు చేసింటే వాళ్ళు వచ్చింటారు, అంటే ఎందుకో సార్ అని అడుగుతారు మాకి. అట్లా చాలా మాటలు నాకు చేసినారు సార్ వాళ్ళు, అట్లా నాకు పిలిచిరు పోలీసు వాళ్ళు, ఎందుకు ఏమైనా గొడవ చేసినా అంటే సార్ గొడవ నేనేం చేయలేదు, నా నేను ఇంటి పనికి వచ్చినాను, ఇంటి పని నేను చేసుకున్నాను, నా పని అయిపోయింది, నా రూమ్లో నేను ఉన్నాను, నాకు అనవసరం ఇంకా ఏం లేదు కదా, నా రూమ్లో నేను నాకు సారిసరిగా పిల్లడు పెళ్లి కాని పిల్లడు వచ్చి వాకిలు కొడతాడు నాకు నైట్ 1 గంటకు 2 గంటలకి 3 గంటలకి, ఏం అవసరం సార్ వాకిలు ఎందుకు కొడతాడు నాకు, నాతో ఏం పని వానికి అంటే పని ఉండదు, ఏం పిలిచినాడే పనికి లే సార్ కొట్టకూడదు, అట్లా వాడు కొట్టినాడు నేను కొట్టినామానికి దాంట్లో తప్పు ఏమని సార్ అంటే, సరేలేమ్మా మీ పిల్లడికి పిల్లంపు, మీ పిల్లడు ఎందుకు కొట్టినాడు అమ్మ పోయి అట్లా వాకిలు కొట్టకూడదు కదా, మంచిది కాదు కదా పద్ధతి అని అంటే, లేదు సార్ అమ్మ చెడుగా చెప్తుంది అమ్మ పిల్లలు అట్లా చేయరు అంటారు వాళ్ళు. అయినా దేవుని దయ వల్ల వాళ్ళ మాట వినలే వాళ్ళు పోలీసులు, నా మాట విన్నారు, నా మాట విని ఎట్లమ్మా మీరు తనాజులు ఇస్తారా బయట పని చేసుకుంటుంది అమ్మ, ఆయమ్మ అసాట్లు పడి కంపల్సరీ వచ్చినారు బీదూర్లు వాళ్ళు ఊరి మీద ఊరు, మీరు ఎట్లా చెప్పనంటే మేము తనాజులు ఏమో వాళ్ళ ఇక్కడ ఉండకూడదు ఆమె ఊరికి వెళ్ళిపోవాలా ఆమె మంచిది కాదు అని చెప్పి మళ్ళీ వచ్చి టికెట్ ఎట్లా అయింది అంటే టికెట్ అమ్మి తీసుకోవాలి డబ్బులతో, జీతం ఏంటి జీతం ఇలా ఇచ్చేసినా మేము తీసుకున్నాం, ఇలా సార్ నాకు జీతం ఇలా వాళ్ళు డబ్బులు ఇలా అసలుకి నాకు అన్నం ఇలా జీతం ఇలా నా బట్టలు గుంజుకున్నారు, ఒక నైట్ అయితే నేను ఉందా సార్ కట్టిన బట్టలతో బురకాగలు లేదు వాళ్ళు మూసి అసలు ముస్లిమ్స్ అయితే ఇట్లా చేస్తారు నాకు వాళ్ళు మీరే చెప్పండి ఎట్లున్నా వాళ్ళు అని చెప్పి, సరేలమ్మా మీరెందుకు చేసినారు అట్లా అంటే మేము ఏం తీసుకోవాలి ఏం తెచ్చిలే ఉత్త చేతలు వచ్చింది వచ్చేటప్పుడు 2 లక్షలు కట్టి మేము పిలుచుకోండి అమ్మకి, ఆమె 2 లక్షలు ఇప్పుడు కడితే మేము పంపిస్తాం ఊరికి లేదంటే మేము చంపేస్తాం ఇక్కడ అమ్మకి, ఇట్లా తీరుకున్నారు 2 లక్షలు ఆడక తెచ్చేది అక్కడ ఇక్కడ నుంచి అకౌంట్లో అక్కడ వేసేదానికి కాదు, అక్కడ నుంచి ఇక్కడ వేయచ్చాం, ఇక్కడ నుంచి వేసేదానికి ఇబ్బంది పడల్లా, మళ్ళీ వేరే రాయచెట్టు మనుషులు ఉంటే వాళ్ళ కాళ్ళు చేతులు పట్టుకొని మా వాళ్ళు ఫోన్లో చేసి అంటే మా పాప చచ్చిపోతుంది ఇప్పుడు ఈ 5 నిమిషాల్లో మీరు కాపాడితే మా పాప బతికి వస్తుంది ఇలాంటి పిన్ కానీ రాదు అక్కడే. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్ ఐ డ్రీమ్స్ డూ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా దయచేసి ఐ డ్రీమ్స్ మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఐ యామ్ డాక్టర్ నాయక్ డిటి నాయక్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్ మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.